తాజాంశాన్ని చూస్తున్నాం. ఓటీటీ ప్రభావం నిర్మాణ వ్యయాలతో షూటింగులు నిలిపివేయాలని తెలుగు సినీ నిర్మాతలు యోచిస్తున్నారు. ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగులు ఆపేయాలని భావిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, నిర్మాతలు షూటింగ్ నిలిపివేసే ఆలోచనకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా వివరాలేంటి? మహేష, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నష్ట నిర్వహణ కోసం నిర్మాతలంతా కూడా యోచిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల థియేటర్లో ప్రేక్షకులు రాకపోవడం, అదేవిధంగా ఓటీటీలో త్వరలోనే సినిమాలు రిలీజ్ కావడం కారణంగా భారీ నష్టాలను చవి చూశారు. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి నేపథ్యంలో అగ్ర నిర్మాతలు, నిర్మాతల మండలి అంతా కూడా దీని మీద గత కొన్ని రోజులుగా సమాలోచన జరుపుతుంది. ఈ మేరకు ఆగస్టు 1 నుంచి తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి అన్ని కూడా సినిమా షూటింగ్స్ అన్ని నిలిపివేయాలని చెప్పి భావిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నటువంటి సినిమాలన్నీ, చివరి దశలో ఉన్నటువంటి సినిమాలన్నీ ఈ 10 రోజుల్లో పూర్తి చేసి ఆగస్టు 1 నుంచి కూడా ఎలాంటి సినిమా షూటింగ్లకు వెళ్ళకూడదు, నష్టాన్ని పూరించుకోవడంతో పాటు కొత్త సినిమాలు తీసి తీవ్రంగా నష్టపోవడం కంటే ముందస్తు చర్యగా ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించుకుని షూటింగ్లకు వెళ్లాలని చెప్పి నిర్మాతలంతా భావిస్తారు. దీని మీద నిర్మాతల మండలి త్వరలోనే ఒక కీలక ప్రకటన చేయబోతుంది. అంతేకాకుండా ఓటీటీ సినిమాల విడుదల విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. జూలై 1 నుంచి 50 రోజుల తర్వాత సినిమాలు ఇవ్వాలని భావించినప్పటికీ ఇప్పుడు 70 రోజుల తర్వాత కొత్త సినిమాలని ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దీని మీద ప్రస్తుతానికైతే ఒక చర్చ జరుగుతుంది. నిర్మాతలు దీని మీద ఆగస్టు 1 నుంచి సుదీర్ఘంగా, అంటే ఎన్ని రోజుల పాటు అనేది స్పష్టంగా చేయనప్పటికీ, ఈ సమస్యలు పరిష్కరించేంత వరకైతే కూడా సినిమాల్ని ఆగస్టు 1 నుంచి పూర్తిగా సినిమా షూటింగ్స్ అన్ని బంద్ చేయాలని భావిస్తున్నారు. ధన్యవాదాలు సతీష్.